YSRTP అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంషాబాద్ వచ్చిన షర్మిల అక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్లిపోయారు. వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయడంపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చలు జరిపారు. చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పాలేరు నుంచి షర్మిల టికెట్ ఆశిస్తున్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంషాబాద్ వచ్చిన షర్మిల అక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్లిపోయారు. వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయడంపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చలు జరిపారు. చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పాలేరు నుంచి షర్మిల టికెట్ ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్ చెప్పండి, షర్మిల కాంగ్రెస్లో షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం పూర్తయినట్టేనా, ఇది ఇక లాంఛనమేనా అది అనుకోవచ్చా, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి ఈ నేపథ్యంలో? యా గుడ్ ఈవినింగ్ స్వామి. మొత్తానికి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనంకి సంబంధించినటువంటి అంశంలో ఇవాళ హస్తినాలో ఒక క్లారిటీ వచ్చింది. కాసేపు క్రితమే షర్మిల శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా ఆమె మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. మీడియా అక్కడ ఆమెతో మాట్లాడించాలని చెప్పేసి ప్రయత్నం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది, తన వల్ల ఇలాంటి నష్టం చేకూరదు, ఒకవేళ షర్మిల రాకతో 20 ఓట్లు వచ్చినా ఇబ్బంది పడేది లేదు, 400 ఓట్లు వచ్చినా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. గతంలో రాజశేఖర రెడ్డి అభిమానులు యాక్సిస్ గా ఉన్నారు తెలంగాణలో. ఆ బీఆర్ఎస్ పార్టీని ఆ తీరుగా ఎదుర్కోవడం కోసము షర్మిల చేసినటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు స్వాగతించాలి. పర్టికులర్ గా రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఎన్నికలు ఇవ్వాలి కాబట్టి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ఎదుగుతున్నటువంటి క్రమంలో షర్మిల లాంటి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా మరింత బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తప్పితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేటువంటి ఛాన్స్ లేనటువంటి విషయాన్ని సందర్భంగా కోమటిరెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 12వ తేదీన అంటే ఈ నెల రేపు 12వ తేదీన అభ్యర్థిగా సోనియా గాంధీ సమక్షంలో షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయాల్సి ఉండేది. దానిపైన రకరకాల గుసగుసలు వినిపించాయి. వాస్తవానికి జూలై 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడ్లపాయకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వస్తారని చెప్పేసి అంతా భావించారు. ఆ సందర్భంలోనే ఆ పార్టీ విలీనానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఊహించారు. నిజానికి షర్మిల కనుక వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే కొన్ని డిమాండ్లు అధిష్టానం ముందుంచింది. పర్టికులర్ గా తను పాలేరు నుంచి పోటీ చేయడంతో పాటు తను అనుకున్నటువంటి వ్యక్తుల అభ్యర్థులకు టికెట్ ఇచ్చేటువంటి అంశం పైన కూడా చర్చ జరిగింది. బట్ అది ముందుకు కదలలేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చినటువంటి అనూహ్య ఫలితాల తర్వాత ఒకసారిగా కాంగ్రెస్ పార్టీతో జోషి పెరగడము, ఆ తర్వాత ఆమె విలీనానికి సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకున్నాను. చకచక ఆమె అసినాకు వెళ్లి అసినాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలతో ఆమె భేటీ కావడము, బట్ చీరికకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోయినా బట్ దాదాపు విలీనానికి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చినట్లే తెలుస్తుంది. ఎందుకంటే తన భర్త అనిల్ తో పాటు షర్మిల కూడా వాళ్ళ పొద్దంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖార్గేతో పాటు ఇతరత్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కలిసి కొంత సంప్రదింపులు చేశారు. డీకే శివకుమార్ కూడా తనతో పాటు ఉన్నారు. అదేవిధంగా పీసీసీ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా ఆ విలీనం పైన ఆ ఢిల్లీ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ తీసుకురాకపోయినా బట్ దాదాపు ఆ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశం పైన ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.